మెదక్ జిల్లా రామన్నపేట మున్సిపాలిటీలో పెరిగిన ఇంటి పన్నులను వెంటనే తగ్గించాలని, సామాన్యులకు ఈ ఇంటి పన్నులు పెనుభారం అయ్యాయని రామన్నపేట మండల బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ రామన్నపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టకపోగా ఇంటి పన్నులు పెంచడం శోచనీయమని, రామన్నపేట మున్సిపాలిటీలో అనేక సమస్యలు ఉన్నాయని, మురుగు కాలువల నిర్వహణ సరిగా లేదని, కనీసం దోమల మందు పిచికారీ చేయడం లేదని, వైకుంఠధామంలో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని, వీధి దీపాల నిర్వహణ కూడా సరిగా లేదని బీజేపీ నాయకులు ఆరోపించారు. రామన్నపేట మున్సిపాలిటీలో 85% పేద మధ్యతరగతి వారు ఉన్నారని, కావున వెంటనే పెరిగిన ఇంటి పనులు తగ్గించాలని, అభివృద్ధి చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఒకప్పుడు అసెంబ్లీ నియోజకవర్గంగా ఉన్న రామన్నపేట అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి ప్రస్తుతం ఒక చిన్న మండలంగా కొనసాగుతుందని, వెంటనే రామన్నపేటకు పూర్వ వైభవం తీసుకురావాలని అధికార టీఆర్ఎస్ పక్షాల చిత్తశుద్ధి ఉంటే వెంటనే రామన్నపేటను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని, రామన్నపేట అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కోరారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రామన్నపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో రామన్నపేట మున్సిపాలిటీలో ఇంటి పన్నులు పెంచి బిల్లులు ఇచ్చిర్రు. ప్రతి ఇంటికి దాదాపు 28 నుంచి 30 వేల జనాభా ఉన్న రామన్నపేట మున్సిపాలిటీలో 4 ఏళ్ల కిందట గ్రామ పంచాయతీగా ఉండే, గ్రామ పంచాయతీ తర్వాత ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డి గారు, మంత్రి హరీష్ రావు గారు గ్రామ పంచాయతీగా ఉంటే అభివృద్ధి అయితలేదు, మనం మున్సిపాలిటీగా చేసుకుందాము, అభివృద్ధి చేసుకుందామని 4 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ల కిందట పాలకవర్గం ఏర్పడింది కరెక్ట్గా ఈ నెలలో. కానీ ఇంతవరకు రామాయంపేట్ల సమస్యలు గల్లీ గల్లీన ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయి. అప్పుడు ఏదైతే హైవే మీద లైట్లు వేసిర్రు, తర్వాత ఆ రహదారుల విస్తరణ లేదు, మల్లచెరు మినీ ట్యాంక్ బండ్ అట్లనే ఉన్నది, గల్లీలలో డ్రైనేజ్లు అట్లనే ఉన్నాయి. కనీసము ఈ 3 సంవత్సరాలలో బ్లీచింగ్ పౌడర్ కానీ తర్వాత దోమల మందు కానీ ఇంతవరకు కొట్టలేదు ఈ యొక్క పాలకవర్గం. అంతేకాకుండా ఈరోజు ఎవరైనా చనిపోతే, పేద మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన చనిపోతే వైకుంఠధామంలో పోతే అక్కడ కనీసం మౌలిక సదుపాయాలు ఉండేవి. అంతేకాకుండా మున్సిపల్ యాక్ట్ ప్రకారము ప్రతి మున్సిపాలిటీకి మున్సిపాలిటీ ఫండింగ్ నుంచి వైకుంఠరథం ఏర్పాటు చేయాలి. 3 ఏళ్ళు గడుస్తున్నా కానీ మున్సిపాలిటీ ఫండింగ్ నుంచి ఇంతవరకు వైకుంఠరథం ఏర్పాటు చేయలేదు. కానీ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడల్లా మా కేసీఆర్, మా ధనిక రాష్ట్రము, తెలంగాణ అభివృద్ధి చెందుతుందని చెప్పి చెప్తున్నది. ఈ తెలంగాణలో ఈ రామన్నపేట మున్సిపాలిటీ లేదా అని చెప్పేసి ఈ ఎమ్మెల్యే గారిని, ఈ యొక్క పాలకవర్గాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. మేము ఒకటే అడుగుతున్నాము, ఈ యొక్క రామన్నపేట మున్సిపాలిటీ జనాభాలో 85% పేద మధ్యతరగతి ప్రజలు ఇక్కడ రామన్నపేటలో ఉన్నారు. వాళ్ళందరికీ 10% పన్నులు, అంటే గతంలో 500 లోపు వచ్చే ఇంటి పన్నులు ఈరోజు 6,000, 5,000, 25,000, 30,000 రూపాయలు పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలు 6 నెలలకోసారి సంవత్సరానికి 2 దఫాలుగా చెల్లించమంటే ఏ విధంగా చెల్లిస్తారు? మేము చెల్లించడానికి రెడీగా ఉన్నాము. కానీ మీరు ఈ రామన్నపేట మున్సిపాలిటీని ఈ యొక్క టీఆర్ఎస్ నాయకులు ఏమాత్రం అభివృద్ధి చేసిర్రు, రామన్నపేటకి ఏం అభివృద్ధి చేసిరని ఎమ్మెల్యే గారిని, మంత్రి హరీష్ రావు గారిని, ఈ యొక్క పాలకవర్గాన్ని మేము అడుగుతూ ఉన్నాము. మీరు ప్రజలకు కనుక ఈ యొక్క ఇంటి పన్నుల విషయంలో వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. రాబోయే రోజుల్లో ముఖ్యమైన విషయం, ఎమ్మెల్యే గారు కానీ టీఆర్ఎస్ నాయకులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రామన్నపేట రెవెన్యూ డివిజన్గా ప్రకటించిన తర్వాతనే ఎమ్మెల్యే గారు రామన్నపేటలో అడుగు పెట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీన డిమాండ్ చేస్తూ ఉన్నాము, హెచ్చరిస్తూ ఉన్నాము.